ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డాక్టర్ ఎన్టీటీపీఎస్ గేట్ ఎదురుగా కాంట్రాక్ట్ కార్మికులు గేట్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు దర్శనపు స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీటీపీఎస్ నందు పనిచేయుచున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ బేషరతిగా పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చి సుమారు 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కావున ఉన్నతాధికారులకు తెలియపరిచి కాంట్రాక్ట్ కార్మికులు తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మందడపు దుర్గారావు మాట్లాడుతూ, యాజమాన్యం వద్ద పెండింగ్లో ఉన్న 1 సంవత్సర కాల ఇంక్రిమెంట్ బకాయిల గురించి ఎన్నిసార్లు రాతపూర్వకంగా తెలియజేసినప్పటికీ యాజమాన్యం వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన రావటం లేదని తక్షణమే కెరియర్స్ బకాయిలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ జెన్కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు దీర్ఘకాలికంగా అన్స్కిల్డ్ సెమీస్కిల్డ్ కార్మికులకు పనిచేస్తున్నారని, వీరికి అప్గ్రేడ్ కల్పించి పదోన్నతి కల్పించాలని కోరారు. మెయిన్ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మిషన్ సరిపోకపోవటం వల్ల మరియు కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవటం వల్ల విధులకు ఆలస్యం అవుతున్న కారణం చేత మీరు ఇచ్చిన మాట ప్రకారం లొకేషన్ నందు బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు దర్శనపు స్వతంత్ర కుమార్, ప్రధాన కార్యదర్శి మందడపు దుర్గారావు, కార్యనిర్వహణ అధ్యక్షులు ఆకునూరి రత్నశేఖర్, ప్రచార కార్యదర్శి జొన్నలగడ్డ రాజేష్, సహాయ కార్యదర్శి బెజ్జవాడ వెంకటేశ్వరరావు, ముల్లపూడి కృష్ణ, దాడి విక్రమ్, ఎస్కే నాగుల్మీరా, వడ్డేపల్లి అప్పారావు, సర్వేశ్వరరావు, వివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పిఆర్ ఇచ్చినప్పుడు మాకు ఇన్సెంటివ్ అనేది ఇచ్చారు 10 సంవత్సరాలు లేని కార్మికులకి. ఆ ఇన్సెంటివ్ని ఆ రోజు కట్ అప్డేట్ పెట్టేసి ఆ తర్వాత ఉన్న కార్మికులకి వర్తింపజేయకుండా ఇప్పుడు ఉన్న యాజమాన్యం అవలంబిస్తున్న డైరెక్టర్స్ ధోరణిది. అయితే మేము ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఉన్న కార్మికులందరినీ కూడా ఇన్సెంటివ్ను అమలు పరచమని చెప్పడుకో. అలాగే ఇన్సెంటివ్ బకాయిలను మాకు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఒకే స్కిల్డ్గా ఉంచడం కాకుండా స్కిల్డ్ అప్గ్రేడ్ చేయమని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఇక్కడ వీటీపీఎస్లో బయోమెట్రిక్ మిషన్ సరిపోవట్లేదు కాబట్టి ఈ బయోమెట్రిక్ మిషన్ లొకేషన్లో ఏర్పాటు చేయమని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మా డిమాండ్ల మేరకు ఇంకో 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని యాజమాన్యం ఉండి వైఖరి 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 యాజమాన్యం ఉండి వైఖ